జనవరి 14 మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హాయ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టిన రోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపికొరత మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలను మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజున పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు శోభన్ బాబు ఉప్పు శోభనా చలపతి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ అందాల నటుడు శోభన్ బాబు అంటే ఇట్టే గుర్తుకు వస్తారు జనవరి 14 1937 న శోభన్ బాబు కృష్ణా జిల్లా కుంటముక్కల గ్రామంలో ఉప్పు రామతులసమ్మ సూర్యనారాయణరావు దంపతులకు జన్మించారు 1959 లో దైవబలం సినిమాలో చిన్న పాత్రలో తెలుగు తెరకు పరిచయమయ్యారు భక్త శబరి లవకుశ చదువుకున్న అమ్మాయిలు నర్తనశాల సుమంగళి సినిమాల్లో సహాయ నటుడిగా చేశారు 1965 లో వచ్చిన వీరాభిమన్యు సినిమాతో హీరో అయ్యారు శోభన్ బాబు తన కెరీర్ లో 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 5 నంది అవార్డ్స్ ను గెలుచుకున్నారు జంధ్యాల హాస్య బ్రహ్మ జంధ్యాల గారి పుట్టినరోజు నేడు జనవరి 14 1951 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు స్కూల్లోనూ కాలేజీలోనూ నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నారు ఆ తరువాత 1976 లో దేవుడు చేసిన బొమ్మల చిత్రానికి మాటల రచయితగా తెలుగు తెరకు పరిచయమయ్యారు అడవి రాముడు బుర్రిపాలెం బుల్లోడు తయారమ్మ బంగారయ్య శంకరాభరణం సప్తపది వేటగాడు డ్రైవర్ రాముడు ఆఖరి పోరాటం జగదీక వీరుడు అతిలోక సుందరి సీతామాలక్ష్మి సాగర సంగమం పసివాడి ప్రాణం విజేత వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలు సమకూర్చారు సినీ రచయితగా 1977-86 మధ్య కాలంలో జంధ్యాల ఆలా క్లాస్ ని మాస్ ని అలరిస్తూ సుమారు 200 సినిమాలకు పైగా పనిచేశారు మొత్తం మీద జంధ్యాల తన కెరీర్ లో 350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు రాఘోపాలరావు పైనేదో మధ్య జరిగినట్టు లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు ఆ మడిసన్నాక కాసింత కళాపోసనుండాలయ్యా ఈ డైలాగ్ వినగానే తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు కేరా ఫర్దర్స్ అయిన రాఘోపాలరావు గుర్తొస్తారు ఈ రోజు ఆయన పుట్టినరోజు జనవరి 14 1937 కాకినాడకు దగ్గరలో ఉన్న గంగమ్మపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు ఆయన నాటకాల వైపు మొగ్గు చూపారు దాంతో అసోసియేటెడ్ అమోచు డ్రామా కంపెనీ అనే సంస్థ నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించారు 1966 లో భక్తపోతన సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు ఆ తరువాత బంగారు సంఖ్యలు మూగ ప్రేమ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు జగత్ కిలాడీలు సినిమాలో విలన్ గా నటించిన తర్వాత ఇక ఆయన వెనుతిరిగి చూసుకోలేదు కొండవీటి సింహం మగధీరుడు కొండవీటి రాజా ఘరానా మొగుడు ఖైదీ సినిమాల్లో విలన్ గా అద్భుతంగా నటించి తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు ఆయన కేవలం విలన్ గా సీరియస్ పాత్రలే కాకుండా రాఘోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా పట్నం వచ్చిన పతివ్రతలు మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మహారాజుగా నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్ లారీ డ్రైవర్ వింత దొంగలు వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు కేవీ తిలక్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సమాజ సేవకుడు సినిమా నిర్మాత కేవీ తిలక్ ఈ రోజు ఆయన పుట్టినరోజు
జనవరి 14-15-26 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరున్న దెందులూరు గ్రామంలో జన్మించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత సినిమాలకు వచ్చి అంతా మనవాళ్ళి రోజులు మారాయి. సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. తానే నిర్మాత దర్శకుడిగా తొలి ప్రయత్నంగా ముద్దుబిడ్డ చిత్రాన్ని నిర్మించారు. చలనచిత్ర పరిశ్రమకి తిలక్ చేసిన శివరను గుర్తిస్తూ ఆయనకు భారత ప్రభుత్వం బిఎన్డిడి జాతీయ అవార్డును ప్రదానం చేసింది. దుర్గా కోటే తొలితరం హిందీ మరాఠీ చలనచిత్ర కథానాయిక క్యారెక్టర్ నటి రంగస్థల నాయిక దుర్గా కోటే ఈరోజు పుట్టినరోజు. జనవరి 14-15 సంపన్న మహారాష్ట్రియన్ కుటుంబంలో దుర్గా కోటే గోవాలో జన్మించారు. 1932లో వచ్చిన మాయా మచ్చింద్ర అనే సినిమాలో తొలిసారి నటించింది. ఆ తరువాత తొలి మరాఠీ టాకీ చిత్రం అయోధ్యేచా రాజా సినిమాలో నటించారు. వి శాంతారాం సినిమా అమర్ జ్యోతిలో కూడా నటించిన తర్వాత 1937లో దుర్గా కోటే సొంతంగా సాతి అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమాకు నిర్మాతగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె నిర్వహించి తొలి భారతీయ మహిళా దర్శకురాలిగా చరిత్రలో నిలిచింది. తర్వాత అధూరి కహాని, గీతా నర్సి, భగత్, చరుం కి దాసి, భారత్ విలాప్, కర్ణ సినిమాలో నటించింది. తన కెరియర్ లో హిందీ మరాఠీ భాషల్లో కలిపి దుర్గా కోటే దాదాపు 200 సినిమాలు అద్భుతమైన పాత్రలు పోషించింది. స్టీవెన్ సోడర్బెర్గ్ 26 వయసులో ఎవరైనా చిత్రసీమలో తొలి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ వయసు కల్లా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కెన్స్ చిత్ర మహోత్సవంలో అత్యున్నతమైన పామే డిఓఆర్ పురస్కారాన్ని అందుకున్న యువ దర్శకుడిగా సంచలనం సృష్టించాడు. అతడి స్టీవెన్ సోడర్బెర్గ్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. అమెరికాలో 1963 జనవరి 14 పుట్టిన ఇతగాడు చిన్న వయసులోనే 16mm కెమెరాతో షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ తరువాత సినిమాలకు వచ్చి ఎడిటర్ గా చేరి అంచులంచులుగా ఎదిగాడు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా కూడా గుర్తించుకోదగ్గ ముద్ర వేశాడు. ఇతని సినిమాల గురించి చెప్పాలంటే సెక్స్, లైస్ అండ్ వీడియో టేప్ ఈ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. ట్రాఫిక్ చిత్రంతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ కైవసం చేసుకున్నాడు. ఇతడి దర్శకత్వం వహించిన అవుట్ ఆఫ్ సైట్, ఎరిన్ బ్రోకోవిచ్, మ్యాజిక్ మైక్, సైడ్ ఎఫెక్ట్స్, లోగన్ లక్కీ, అనేసెన్ చిత్రాలు వేరువేరు చోనలతో ఉండి ప్రేక్షకులను ఉరుతలూగించాయి. ఇతడి సినిమాలన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా $2.2 బిలియన్ ఏడు ఆస్కార్ అవార్డులను పొందడం విశేషం. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.